ఏం చేసినవని మా ఊర్లోకి వస్తున్నావు? గీ రోడ్లు గిట్లనే ఉంటాయా? డ్రైనేజీలు కట్టించినవా? బ్రిడ్జ్ కట్టమని ఏ కాలమే మొత్తుకోబట్టి ఇన్నేళ్ళు నీ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఒక్కపారి మాట్లాడటానికి సుత టైం లేదు కానీ ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తా అని వచ్చినావు. నువ్వొద్దు, నీ కథొద్దు, మొదలు ఎనకకు మర్రు. ఇగో ఇట్లున్నది ఊర్లో పొంట ఎమ్మెల్యేలు పోతే పరిస్థితి. ఏడికోతే ఆడ అడ్డం పడుతున్నారు. అగో గా తిప్పలు రావద్దనే కావచ్చు, ఒక ఎమ్మెల్యే కథ నాకు ఇకమతి చేసిండు, ఆట వెనక తెలిసింది అసలు కథ. కామారెడ్డి నియోజకవర్గంలో ఏ పథకం కింద ఏ ఊరికెంత ఫాయిదా అయిందో ఫ్లెక్సీలు కొట్టించి చౌరస్తల కాడ పెట్టించిండు ఎమ్మెల్యే గంపగోవర్ధన్ సారు. ఇవి చూసి హబ్బా మాకు గిన్నిగణం చేసిండాని మళ్ళా గంపగుత్తగా ఓట్లు నాకే ఇస్తారని సారు ఆపొచ్చిన. రాగట్ల పల్లెల 12 మందికి రైతు బీమా ఇచ్చినట్టుంది ఫ్లెక్సీలా. అయితే ఊరోళ్ళు ఏమంటారంటే గ్రామంలోనే రైతు బీమా అనేది ఒకటి గుర్ష గోపాల్ అనే మనిషికి ఒకటే వచ్చింది. 11 మందికి పైసలు ఎక్కడ పోయినాయి మరి? అది మాకు ఊరంతా ఆందోళన అవుతున్నాం, మాకు తెలియదు అది ఎక్కడ పోయినాయి, మరి ఎవరు తిన్నారు. అగనట ఒక్కరికే రైతు బీమా వస్తే 12 మందికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటురట. గొట్టి ముక్కలనే ఊళ్ళే 10,30,000 పెట్టి 11 మందికి గొర్రెలు వంచడం అనేది మనోళ్ళ ప్రచారం. గమ్మతేందంటే ఈ ఊళ్ళో గొల్ల కుర్మలు ఒక్కలు కూడా లేరట. మరి ఈ పైకం ఎట్లిచ్చినట్టు, ఎవరు తీసుకున్నట్టు, మొత్తం వివరాలు చెప్పాలనేది పబ్లిక్ డిమాండ్. అరే దళిత బంధు బీసీలకు 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొందరికే ఇచ్చి అందరికి అందినట్టు ప్రచారం చేసుకున్నట్టే కామారెడ్డిలో కూడా గట్లనే చేయవైండ్రన్నట్టు. కానీ ఊర్లో ఎవరికి వచ్చింది ఎవరికి రాంది అనేది ఊకనే ఎరకైతుందనే లాజిక్ మర్చిపోయి గిట్ల దొరికివైండ్రన్నట్టు.